హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ చూద్దాం. ఏవైతే మీ ఇంట్లో నుంచి ఎలుకలని తరిమేయడానికి ఈ వీడియోలో కొన్ని టిప్స్ని అయితే చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఈ ఎలుకల్ని చంపకుండానే మీరు ఇంట్లో నుంచి ఈ ఎలుకల్ని తరిమేయచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఎలుకలు ఇంట్లో ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అవి వైర్స్ కొరకటం వల్ల, షార్ట్ సర్క్యూట్ లేదా బట్టలు కొరకటం వల్ల, ఇలా చాలా విధంగా వాటిని అవి మనల్ని ఇబ్బంది అయితే పెడుతూ ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, కొన్ని టిప్స్ ఇప్పుడు మనం చూద్దాం. పెప్పర్మెంట్ అంటే పుదీనా ఆకు. సో పుదీనా ఆకు స్మెల్ అనేది ఎలుకలకి పడదు. అంటే ఆ స్మెల్ అంటే వాళ్ళకి, అంటే ఎలుకలకి ఇష్టం లేదు. సో ఎక్కడైతే ఎలుకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో, సో అటువంటి ప్లేసెస్లో ఈ పుదీనా ఆకు ఉంచటం వల్ల, సో ఆ స్మెల్కి ఆ ఎలుకలు అనేవి పారిపోతాయి. లేదా ఫ్రెండ్స్, పెప్పర్మెంట్ ఎసెన్స్ అనేది తీసుకొని మీరు ఒక కాటన్ బాల్లో మీరు ఆ ఎసెన్స్ని అనేది నింపి ఆ కాటన్ బాల్స్ని కూడా ఆ ప్లేసెస్లో అనేది ఉంచవచ్చు. ఇక నెక్స్ట్ చిల్లీ పౌడర్ అంటే కారం. ఇక ఫ్రెండ్స్, ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అటువంటి ప్లేసెస్లో మీరు కారం పొడిని అనేది చల్లటం వల్ల, సో ఎలుకలు అనేవి ఇంట్లో నుంచి పారిపోవటం అయితే జరుగుతుంది. ఆ స్మెల్కి, ఆ ఘాటుకి ఆ ఎలుకలు అనేవి వెళ్ళిపోతాయి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు ఉంచటం వల్ల కూడా ఎలుకలు అనేవి రావు. ఆ స్మెల్ వల్ల ఎలుకలు అనేవి వెళ్ళిపోతాయి. సో ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా ఉంటాయో లేదా ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతుంటాయో, సో అక్కడ ఈ బిర్యానీ ఆకు అనేది ఉంచవచ్చు. లేదా ఫ్రెండ్స్, మీరు ఒక పిల్లిని పెంచడం వల్ల కూడా ఈ ఎలుకల బాధ నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఆనియన్. సో కట్ చేసి ఆనియన్స్ అనేవి ఉంచటం వల్ల కూడా, అంటే ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయో, సో అక్కడ కట్ చేసిన ఆయిన్స్ అనేవి ఉండటం వల్ల, సో ఆ స్మెల్కి, ఆ ఘాటు తత్వానికి ఎలుకలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, ర్యాట్ ట్రాప్. సో మార్కెట్లో ఇప్పుడు ర్యాట్ ట్రాప్స్ ఎక్కువగా అయితే ఉన్నాయి. సో వాటికి గ్లూ అనేది ఉంటుంది. సో ఆ గ్లూ వల్ల ర్యాట్స్ అనేవి ఆ ర్యాట్ ట్రాప్కి అంటుకుపోతాయి. సో తద్వారా మీరు ఎలుకల్ని ఈజీగా పట్టుకోవచ్చు. సో కొన్ని ప్లేసెస్లో ఈ ర్యాట్ ట్రాప్స్ని మీరు ఉంచవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.